దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ ఈ నెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఎన్టీఆర్ పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా తొలి రోజునే సక్సెస్ టాక్ ని తెచ్చుకుంది. దసరా రోజుల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 11 రోజుల్లో 69 కోట్ల షేర్ను వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 91 కోట్ల షేర్ మార్కును దాటడం విశేషం. ఇన్ని రోజుల్లో ఇంత వేగంగా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఎన్టీఆర్ కెరియర్ లోనే ఇదే ఫస్ట్ టైం అని అంటున్నారు. ఓవర్సీస్ వసూళ్ల విషయంలోనూ ఈ సినిమా రికార్డును సృష్టించింది. త్రివిక్రమ్ ఇమేజ్, ఎన్టీఆర్ క్రేజ్, కథా కథనాలు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూజా హెగ్డే గ్లామర్, తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అంటున్నారు. ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని నమోదు చేయడం పట్ల ఎన్టీఆర్ అభిమానులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.